పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్. రాహుల్ గాంధీ నిజామాబాద్ జిల్లాకు చేరుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ లో రాహుల్ గాంధీ పర్యటనకు సౌదే మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఉన్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ పర్యటనలో బీసీ జనగణన చేయాలి, దీనికి అందరికి సంబంధించి ప్రజలు ఎటువైపు ఉన్నారు అనే అంశానికి సంబంధించి మాజీ మంత్రి షబ్బీర్ అలీ నిర్వహణ సార్ చెప్పండి. ముఖ్యంగా మూడు రోజుల పర్యటన రాహుల్ గాంధీ నేడు ఆర్మూర్ లో కొనసాగుతుంది. మూడు రోజుల పర్యటన ముగించుకొని ఈ రోజు ఢిల్లీ పయనం కన్నారు. మూడు రోజుల పర్యటన ఎలా కొనసాగింది రాహుల్ గాంధీ? మీ అందరికీ తెలుసు 1969 నుంచి కూడా తెలంగాణ మూమెంట్ ఈ నాలుగు జిల్లాలు ఎక్కువ ఉన్నది. ఆదిలాబాద్, ఉమ్మడి, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మేము కూడా ఈ జిల్లాల నుంచే పోరాటం మొదలుపెట్టినాం. ఊహించలేనంత స్పందన ఉన్నది. ములుగు నుంచి మొదలు పెట్టుకుంటే రామప్ప టెంపుల్ నుంచి ఈడు వరకు జనం చూస్తూనే ఉన్నారు. ఎండ వెండ ఏం లేకుండా వస్తున్నారు. అంటే ప్రజలు అర్థం చేసుకున్నారు, ప్రజల తెలంగాణ చేయలేదు, సామాజిక తెలంగాణ రాలేదు, తెలంగాణ పేరు మీద 5 లక్షల కోట్లు దోసుకొని తిన్నారు, వాళ్ళని బుద్ధి చెప్పాలా? బీఆర్ఎస్ అని టీఆర్ఎస్ ఖతం చేసి బీఆర్ఎస్ ఆల్రెడీ పేరు పెట్టేసిండు. ఈ ఇప్పుడు దొరల తెలంగాణ అదు, ప్రజల తెలంగాణ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అయితే సార్ చెప్పండి, రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఏదైతే బీసీ జనగణన చేయాలి, బీసీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే బీసీ జనగణన చేస్తామని చెప్పి చెప్తున్నారు. బీసీల కోసం సర్వేలు చేసి జనగణన చేస్తామని చెప్తున్నారు. దాన్ని ఎలా మనం తీసుకోవచ్చు? రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే ఖచ్చి చేసి తీరుతామని చెప్తున్నారు. కరెక్ట్, రాహుల్ గాంధీ చెప్పినాడు పార్లమెంట్ లో, భారతదేశంలో అన్ని చోట మేము బీసీ గురించి ఎనమినేషన్ జరిగే దాంట్లో బీసీ అని వర్డ్ పెట్టి వాళ్ళని కూడా కులగా ధృవీకరణ పెడతాము. కానీ కేసీఆర్ ఎందుకు పెడతలేవయా? నువ్వు గతంలో నువ్వు సమగ్ర సర్వే అని పెట్టినావు, ఎక్కడ పోయిందిరా నీ సర్వే? కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ఏం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. ఆయన మేనిఫెస్టో వచ్చేవారు కొంచెం దమ్ము ఉండే, అలా మైనారిటీ గురించి కానీ, యూత్ గురించి కానీ, అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఏం మాట్లాడలేదు. ఆయన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించినారా లేకపోతే అది ఏమంటారు? ఆయన దగ్గర సర్కులేదు, కాపీ పేస్ట్ చేసి చూపిస్తుంది ఓడిపోవడం. ఖచ్చితంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటన జోరుగా సాగుతుంది. రాహుల్ గాంధీ పర్యటన కోసం భారీగా జనసంఖ్య ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలం ఉంది. అందుకే తెలంగాణ ఉద్యమంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణలో భాగంగానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలం ఉంది నేపథ్యంలో రాహుల్ గాంధీ చెప్పిన బీసీ జనగణన పార్టీ కూడా చేసి తీరుతామని చెప్పి మాజీ మంత్రి షబ్బీర్ అలీ అంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.